हाई हेलो वेलकम बैक टू माय चैनल हर्षिणीज़ डायरी ఈ వీడియోలో గోంగూర చికెన్ తయారీ విధానం నేను మీకు చూపించబోతున్నాను ఇవి కావాల్సిన పదార్థాలు నేను కేజీనర చికెన్ తీసుకున్నాను చికెన్ ని శుభ్రంగా కడిగాక ముందు మనం దీన్ని మారినేట్ చేసుకోవాలి మారినేషన్ కోసం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి తగినంత salt కొంచెం పసుపు కొంచెం కారం ఒక స్పూన్ మసాలా పొడి ఒక రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ సైజ్ pan తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాక అందులో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో కొన్ని మిర్చి పుదీనా తరిగిన వెల్లుల్లి తరిగిన ఆనియన్ చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను నేను ఇక్కడ ఈ ఆనియన్ బాగా వేగాక ఒక హాఫ్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ ఇంకా కొన్ని జీడిపప్పు వేసి బాగా కలుపుకొని టొమాటోస్ మగ్గేదాకా ఈ మిశ్రమాన్ని మనం కుక్ చేయాలి టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక ఆల్్రెడీ ఆయిల్ లో వేయించుకున్న గోంగూరని ఇందులో కలపాలి ఆయిల్ కొంచెం ఇలా సెపరేట్ అయ్యాక దాన్ని ఒక బౌల్ లో తీసుకొని అది చల్లారాక దాన్ని మనం మిక్సీ వేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకొని ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూర వేయించుకున్న అదే pan లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొన్ని మసాలా దినుసులు వేసి అవి కొంచెం వేగాక ఉల్లిపాయ తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం పచ్చి వాసన పోయాక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గాక దాంట్లో మనం ఆల్రెడీ మారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి బాగా కలపాలి చికెన్ ఒక 20-25% కుక్ అయ్యాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ని ఈ చికెన్ లో కలిపేయాలి దీన్ని బాగా కలిపాక మూత పెట్టుకొని చికెన్ ఉడికేదాకా వెయిట్ చేయాలి చికెన్ బాగా కుక్ అయ్యాక ఒక్కసారి ఉప్పు కారం అవన్నీ చూసుకొని ఏమన్నా తక్కువ అవుతే ఈ టైం లో మనం వేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ మీరు దీన్ని చపాతీలోకి తిందామని అనుకుంటుంటే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు లేదు ఇంకొంచెం థిక్గా కావాలి అని అనుకుంటే ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు స్టవ్ మీద కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి తిప్పుతా ఉంటే సరిపోతుంది అంతే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ రెడీ దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ డు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ థాంక్యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బై Take care and stay safe.